పవన్ కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ ఫ్యాన్స్ గుర్తొస్తారు అసలు. అంటే అది నాకు తెలిసి ఎవరికి అలా ఉండరు. అంటే అంటే మనం ఫ్యాన్స్ అనకూడదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గా భక్తులు ఉంటారు అన్నమాట. ఆయన్ని ఒక దేవుడి కింద చూసుకుంటారు. భక్తులే, వాళ్ళు భక్తులే. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఫ్యాన్స్ కాదు. అల్లు అర్జున్ గారండి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, నన్ను కూడా ఇనీషియల్గా చిన్న సినిమాలైంది రిలీజ్ అయినప్పుడు పిలిచి మరీ ఎంకరేజ్ చేసేవారు. ప్రభాస్ గారు, ప్రభాస్ గారిని కలిశాను, 2 సార్లు కలిశాను. చాలా మొహమాటం ఆయన కూడా, చాలా మొహమాటం. కానీ ఆయన చూస్తే ఆయన దగ్గరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఇది చేసింది. అంటే సినిమాలోకి రాకముందు కలిశాను అనమాట 2 సార్లు. నేను సినిమాలోకి రాకముందు అయ్యో అసలు చాలా బాగా. ఎప్పుడైనా మీరు అంటే మీరు ఎట్లా ప్రేమించలేదు, ప్రేమించమని పెళ్లి చేసుకున్నాను అన్నారు, మిస్ అయిన అమ్మాయి ఏమైనా ఉందా సార్? మిస్ అయిన అమ్మాయి ఎదురుపడలేదు. ఒక మాట చెప్పండి సార్, కేసీఆర్ గురించి. కేసీఆర్ గురించి ఆయన ఇన్స్పిరేషన్ అండి. అంటే ఒకసారి ఆయన జర్నీ చూసుకుంటే కరెక్ట్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ పోరాటం జరిగేది బాగా. ఆయన రాష్ట్రం కోసం పోరాడేవారు, నేను నా కెరియర్ కోసం పోరాడేవాడిని. సో నేను అది బాగా సింకిన్ చేసుకునేవాడిని అనమాట. అండ్ సక్సెస్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పోరాడేవాళ్ళు ఎక్కువ వస్తారు, లేకపోతే పోరాటానికి ప్రయత్నించి శక్తి బాగా పెరుగుతుంది ఇక్కడ. అది తెలియదు ఆ మ్యాజిక్. నేను చాలా అంటే అలా అని వేరే విధంగా ఏమంటలేదు. మరి ఇక్కడికి రావటం వల్ల ఏంటో తెలియదు, కానీ అప్పటిదాకా నేను చాలా కూల్గా చాలా సింపుల్గా ఎదిగిన, ఏం ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా ఉంటాను ఇప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం నా కెరీర్ కోసం పోరాడే తత్వం బాగా